ఈ రోజుటి మన దర్శనీయ క్షేత్రము మనోకామన ఇది ప్రవేశ ద్వారము హిందువుల పవిత్ర క్షేత్రమే కాక మంచి పర్యాటక ప్రాంతం కూడా ఇది నేపాల్ దేశంలోని గోర్కా నేపాల్లోని పోఖ్రాకి కాఠ్మండుకి మధ్యగా ఉంటుంది మనోకామనా క్షేత్రానికి వెళ్ళడానికి కేబుల్ కారు ఎక్కవలసి ఉంటుంది అంటే రోప్వే ఇది రోపేకి సంబంధించిన టికెట్టు ఇది భారత కరెన్సీకి దాదాపు ఐదు వందల ఇరవై రూపాయలకు సమానంగా ఉంటుంది ఈ టికెట్ పర్చేస్ చేసిన తర్వాత ఈ మార్గంలో కేబుల్ కార్ స్టేషన్కి వెళ్ళవలసి ఉంటుంది ఈ విధంగా క్యూలో నెమ్మదిగా వెళ్ళవలసి ఉంటుంది దాదాపు గంటకు ఏడు వందల మంది దాకా ఈ కేబుల్ కార్లో ప్రయాణించగలిగే కెపాసిటీని కలిగి ఉంటుంది మనోకామన అంటే మనస్సులోని కోరికలు తీర్చే దేవి యొక్క దేవాలయము ఇక్కడ పార్వతి అమ్మవారు భాగవతి అనే పేరు మీద వెలిసింది ఇది కేబుల్ కార్ ఈ కేబుల్ కార్లో దాదాపు ఆరు మంది పట్టే అవకాశం ఉంటుంది ఈ కేబుల్ కార్ స్టేషన్ నుంచి ఇది ప్రయాణిస్తుంది ఇలా లోతైన నదులను ఎత్తైన కొండలను దాటుకుంటూ చాలా ఎత్తుకు ప్రయాణిస్తుంది ఇది నిజంగా ఒక వింతైన అనుభవము ఇలా ప్రయాణిస్తుంటే చెట్లు పుట్టల్ని దాటుకుంటూ వెళ్తుంటే మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నది మనోకామన అమ్మవారి దేవాలయము నిత్యము కిక్కిరిసిన భక్తులతో గుడి కిటకిటలాడుతుంటుంది ఇది రెండంతస్తుల దేవాలయము ఇది నేపాలీ పగోడ స్థైల్లో నిర్మించబడినది గుడిని పదిహేడవ శతాబ్దంలో నిర్మించారు అని చెప్పబడింది ఈ కేబుల్ కారు వల్ల మూడు నుంచి నాలుగు గంటలు ఎక్కవలసిన శ్రమ తప్పుతున్నది ఈ ప్రయాణము బేస్ క్యాంప్ కురింటార్ నుంచి ప్రారంభమవుతుంది ఇది రెండు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది కేబుల్ కార్ ద్వారా పది నిమిషాలలో దాదాపు పదమూడు వందల రెండు మీటర్ల ఎత్తుకు వెళ్ళగలము అంటే దాదాపు ఒక కిలోమీటర్కు మించినటువంటి దూరా నేరుగా ఎక్కినట్లే అవుతుంది ఈ కేబుల్ కారులో ప్రయాణిస్తుంటే చాలా ఎత్తున ప్రయాణించడం వల్ల కింద ఉండేటువంటి నదులు కొండలు అలానే పచ్చటి ప్రకృతి మన కళ్ళ ముందర విందు చేస్తుంది చూడండి ఈ కేబుల్ కారు వేగం కూడా చాలా ఎక్కువగా దాదాపు గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది గంటకు దాదాపు ఆరు వందల అరవై మంది ప్రయాణికులు ఈ కేబుల్ కార్ ద్వారా ప్రయాణించగలరు ఒక్కొక్క కేబుల్ కార్లో మంది పట్టగలరు ఈ కేబుల్ కార్స్ ఆస్ట్రియా దేశం యొక్క టెక్నాలజీతో నిర్మించబడ్డాయి ఇలాంటి క్యారియర్స్ ముప్పై నాలుగు ఉన్నాయి అంటే తొట్లు దాదాపు ముప్పై నాలుగు తొట్లు ఉన్నాయి ఇది ప్రయాణించేటప్పుడు దాదాపు ఇరవై స్తంభాల దాకా దాడతాయి ఇక్కడి దేవాలయానికి వచ్చి వారి యొక్క కోరికలను అమ్మవారి ముందుంచి తీర్చమని కోరుకుంటారు అలాగే వారి కోరికలు తీరిన తర్వాత కూడా మళ్ళీ దర్శనానికి వస్తారు ఇక్కడ జంతు బలలు సహజము సాధారణంగా శుక్ర శనివారాల్లో అధికమైన రద్దీ ఉంటుంది కాబట్టి ఒక సగటు యాత్రికుడు ఆ రోజుల్ని కాకుండా లేదా ఆ రోజుల్ని తప్పించి ఇక్కడికి రావడం ద్వారా సులభంగా దర్శనం జరుగుతుంటుంది ఈ క్షేత్రములో యాత్రికులు బస చేయడానికి కూడా మంచి వసతులు ఉన్నాయి ఇలా కేబుల్ కార్లో ప్రయాణిస్తున్నప్పుడు నేపాల్ యొక్క గ్రామాలు అక్కడ ఉండేటువంటి జీవన విధానం కూడా మనకు ఈ విధంగా కనపడుతూ ఉంటుంది ఈ విధంగా కేబుల్ కార్ ఎక్కిన ప్రతి ఒక్కరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ చాలా సరదాగా ఉంటారు బేస్ స్టేషన్ కురింటార్ నుంచి పైకి దేవాలయానికి వెళ్ళేటప్పటికీ వెయ్యి మీటర్ల ఎత్తుకు వెళ్ళినట్లు అవుతుంది కాబట్టి పైన బాగా చల్లగా ఉంటుంది ఎవరైనా నేపాల్ కంటూ వస్తే మనోకామనను సందర్శించడము ఒక భాగ్యంగా భావించండి తప్పనిసరిగా ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారి దీవెనలు పొందటమే కాకుండా ఇక్కడ పర్యాటక అనుభూతిని కూడా పొందండి ఇది చూడటానికి చాలా అందంగా ఉండేటువంటి ప్రాంతము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ కొత్త వీడియోలో కలుద్దాం